అందరికీ నమస్కారం. ఈరోజు మన టెరాకోటా ట్యుటోరియల్ క్లాస్లో నేను మీకు టెరాకోటా క్లే ఇంట్లో ఉండే ఎలా చేయడం అని నేర్పించబోతున్నాను గైస్. నేను ఎర్ర కొండమట్టి తీసుకున్నా. మీ ఇంటి దగ్గర బంకమట్టి దొరికితే మీరు దానే యూజ్ చేసుకోనొచ్చు. బంకమట్టి అనేది నల్లగా ఉంటుంది గైస్. రండి క్లాస్ని స్టార్ట్ చేద్దాం. ఈ మట్టిలో వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నా చెయ్యితో కలుపుకుంటున్నా. ఇలా బాగా కలుపుకోనాలి. ఇలా బాగా కలుపుకునేది వల్ల నెక్స్ట్ ప్రాసెస్కి ఈజీగా ఉంటుంది గైస్. నెక్స్ట్ ఒక బకెట్, మళ్ళా మన మట్టిని ఫిల్టర్ చేయడానికి ఒక బట్ట తీసుకోండి. ఇది నా ఫేవరెట్ డ్రెస్ది దుపటా గైస్. ఇప్పుడు ఈ బట్టని మనం ఈ బకెట్కి టై చేసుకోబోతున్నాం. టై చేసుకున్న తర్వాత మట్టిని దీని ద్వారానే ఫిల్టర్ చేయాలి. చాలా టైట్గా వద్దు, కొంచెం నార్మల్గానే టై చేసుకుంటాం. ఈ ఒక చిన్న సజెషన్ ఇస్తున్నాం గైస్, బట్ట తీసుకునేటప్పుడు వైట్ బట్ట మాత్రం తీసుకోదు, ఎందుకంటే అది ఉతికేటప్పుడు చాలా లేట్గా మరకపోతుంది. టై చేసిన తర్వాత మన ఫిల్టరేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. పక్కన నానిపించిన మట్టిని తీసుకోండి. ఇప్పుడు ఈ మట్టి నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ 3 నెలలకి అయ్యేలాగా టెరాకోటా క్లేని స్టోర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మీకు చూపించే కోసం నేను కొద్దిగా టెరాకోటా క్లే చేసి చూపిస్తున్నాను గైస్. ఇలా మళ్ళీ మళ్ళీ నీళ్ళు కలుపుకుంటూ చివరిదాకా ఉన్న మొత్తం వాటర్ని దీంతో ఫిల్టర్ చేసుకోవాలి గైస్. ఇలా ఫిల్టర్ చేసుకునేది వల్ల దీనిలో ఉన్న కొయ్యలు, చిన్న చిన్న రాయిలు, ముందే నేను మొత్తం ఫిల్టర్ చేశాను, అయినా కూడా చిన్న చిన్న రాయిలు ఉంటాయి, చిన్న చిన్న రాయిలు అండ్ అన్నెసరీ డస్ట్ పార్టికల్స్ అన్నీ రిమూవ్ అవుతుంది గైస్. ఇలా చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని రిమూవ్ చేసేయాలి. దీనిలో ఉన్న అన్నెసరీ డస్ట్ పార్టికల్స్, రాయిలు ఇదంతా మనకి యూజ్ అవ్వదు. ఈ క్లాత్ని రిమూవ్ చేసేటప్పుడు ఒకసారి అలాగే గట్టిగా పిండేయండి. దానిలో ఉన్న మిగిలిన మట్టి నీళ్ళు కూడా మీకు కలెక్ట్ అవుతుంది బకెట్లో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఈ బకెట్ని కదిలించకుండా ఒక 4 to 5 hours అలాగే ఉంచేయండి. ఉంచేకిన ముందు ఒక బట్టని దీని మీద క్లోజ్ చేయండి. అప్పుడే డస్ట్ ఏది పడకుండా నీట్గా ఉంటుంది. సో 3 to 4 hours అయింది గైస్. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. చూడండి మీకు కనిపిస్తున్నాయా, మీద ట్రాన్స్పరెంట్ వాటర్ ఉంది, మట్టి అంతా కింద కొంచెం సెటిల్ అయింది. ఈ బకెట్ని ఎక్కువగా కదలించకుండా నీళ్ళని మెల్లగా కింద పోసేయండి. కొద్ది కొద్దిగా చూసుకొని పోయండి. ఇలా నీళ్ళని డ్రైన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 or 2 hours అలాగే ఉంచేయాలి బకెట్ని. ఇలా మళ్ళీ మళ్ళీ ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ దాని మీద ఉన్న ట్రాన్స్పరెంట్ వాటర్ని మొత్తం డ్రైన్ చేయాలి గైస్. నేను నేర్పిస్తున్న ఈ మెథడ్ మీకు నచ్చితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్. దెన్ నోటిఫికేషన్ బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా మీ వల్ల ఎంత అవుతుందో అంత నీళ్ళు తీసిన తర్వాత ఈ బకెట్ని ఒక రోజంతా అలాగే ఉంచేయండి. వీలైతే ఎండలో పెట్టండి. ఇలా ఒక రోజంతా ఉంచిన తర్వాత టెరాకోటా క్లే ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది, అంటే మరింత లిక్విడ్ లేకుండా చాలా సాలిడ్గా లేకుండా సాలిడ్ లిక్విడ్ టైప్లో ఉంటుంది. దీన్ని మేము మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి. సో మన క్లాత్ని 3x ఫోల్డింగ్ లేకపోతే 2x ఫోల్డింగ్లో పెట్టుకోండి. నేను ఇలా ఒక జగ్లో పెట్టుకుంటున్నా. తర్వాత మన బకెట్లో ఉన్న సాలిడ్ లిక్విడ్ టైప్ మట్టిని దీని లోపల వేయాలి. ఇలా మొత్తంని కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసుకున్న తర్వాత గైస్ ఇంకొక లాస్ట్ ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఈ మట్టి ఉన్న బట్టని తగిలించబోతున్నా. గోడకి లేకపోతే ఏదైనా తాడుకి కూడా తగిలించవచ్చు, కానీ నేను ఈ బకెట్లోనే తగిలించబోతున్నా.
ఎందుకంటే తాటికి ఏమైనా తగిలిస్తే దీని ఇంకా పడే డ్రాప్ డ్రాప్ మట్టి నీళ్ళు చుట్టుపక్కన మరకాయకి చాలా ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసం నేను ఈ బకెట్లోనే తగిలిస్తున్నా. ఇలా తగిలించిన తర్వాత మరొక రోజు వదిలేయాలి. మీకు వీలైతే గాలికి లేకపోతే ఎండకి పెట్టేయండి. ఇలా పెట్టడం వల్ల నెక్స్ట్ డే చూస్తే మీకే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది గాయ్స్. నేను ఇలా ఎండలో పెట్టి ఒక రోజంతా వదిలేస్తున్నా. సో గాయస్, ఇప్పుడు ఈ క్లాత్ని ఓపెన్ చేసి చూడబోతున్నాం. అందుకిన ముందు ఇది ఎలా ఉందో మీకు చూపిస్తున్నా. చూడండి, మీకు కనిపిస్తుందా? ఇది సగం వెట్గా సగం డ్రైగా ఉంది. ఇది ప్రాపర్గా డ్రై అయిందా లేదా అని తెలుసుకోనేకి ఈ బటన్ని టచ్ చేస్తేనే తెలుస్తుంది. నా చేతిలో అసలు మట్టి ఏది అంటుకోనట్లేదు. ఇది ఓపెన్ చేసేకిన ముందు ఒక ప్లాస్టిక్ కవర్ని తెచ్చి పెట్టుకోండి రెడీగా. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నా. చూడండి గైస్, మన టెరాకోటా క్లే బాగా సాఫ్ట్గా స్మూత్గా ఉంది. ఎందుకంటే చేతికి అసలు అంటుకోనట్లేదు. కానీ కొంచెం లైట్గా వెట్గా ఉంది. సో లైట్గా వెట్గా ఉండడం వల్ల నేను ఈ ప్లాస్టిక్ కవర్ మీద వేసి ఒక 2 మినిట్స్ డ్రై చేస్తాను. అప్పుడే ఇది ఇంకా మరింత గట్టిగా అవుతుంది. బిగినర్స్, మీరు కనుక ఈ వీడియో చూస్తూ ఉంటే మీరు ఇంట్లో టెరాకోటా క్లే ఎలా చేయడం అని ట్రై చేసిన తర్వాత మీకు ఎంత పర్ఫెక్ట్గా క్లే వచ్చిందని వీలైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను గాయస్. టెరాకోటా క్లే రెడీగా ఉందా లేదా అని తెలుసుకునే కోసమే ఈ ప్లాస్టిక్ కవర్ గాయస్. సో ఈ ప్లాస్టిక్ కవర్ని ఇలా ఫోల్డ్ చేసి చూడండి. అప్పుడు క్లే ఎక్కువ ప్లాస్టిక్ కవర్లో అంటుకోరాదు. చూడండి గాయస్, ఇలా మెల్లగా ఫోల్డ్ చేసి చూడండి, మీకు కనిపిస్తుందా? ఇలా నీట్గా ఫోల్డ్ అవ్వాలి. టెరాకోటా క్లే ఇస్ రెడీ. ఈ కన్సిస్టెన్సీలో మీరు స్టోర్ చేసి పెడితే ఎక్కువ రోజు డ్రై కానట్లుగా ఉంటుంది. మరింత టిప్స్తో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని పలకరిస్తాం గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.